గుడ్ ఈవినింగ్ టు వన్ అండ్ ఆల్. టుడే ఇన్ దిస్ వీడియో వీ ఆర్ గోయింగ్ టు డిస్కస్ అబౌట్ ద రాజభాష రూల్స్. సో ఇసలు మనకి అఫీషియల్ లాంగ్వేజ్ గురించి మనం ఈ వీడియోలో క్లియర్గా చదువుకుంటాం. మన కంట్రీకి, మన యూనియన్కి అఫీషియల్ లాంగ్వేజ్ హిందీ అనేది 14th September 1949లో యాక్సెప్ట్ చేశారు. అందువల్ల మనం హిందీ దివాస్ లేకపోతే హిందీ డే అని ఎప్పుడు జరుపుకుంటామని మన క్వశ్చన్లోకి పెట్టిస్తారు. 14th September ఎవ్రీ ఇయర్ హిందీ దివాస్ ఆర్ హిందీ డే ఈజ్ సెలబ్రేటెడ్. సో వెన్ వాస్ అఫీషియల్ లాంగ్వేజ్ హిందీ వాస్ యాక్సెప్టెడ్ బై ద యూనియన్ అంటే 14th September 1949 యాక్సెప్ట్ చేశారు. సో ఇది ఈ రెండు మీకు చాలా ఇంపార్టెంట్ బిట్స్. నెక్స్ట్ కాన్స్టిట్యూషనల్ ప్రొవిజన్స్. సో ఒకసారి మనం కాన్స్టిట్యూషన్ ప్రొవిజన్స్ చూస్తే, ప్రొవిజన్స్ రిగార్డింగ్ అఫీషియల్ లాంగ్వేజ్ కంటెంట్స్ ఇన్ ఆర్టికల్, ఏ ఆర్టికల్లో మనకి పొందుపరిచారు అంటే ఆర్టికల్ 120లో, ఆర్టికల్ 210లో, ఆర్టికల్ 343 నుంచి 351 వరకు ఉండే వాటి ఆర్టికల్స్లో మనకి ఈ అఫీషియల్ లాంగ్వేజ్ గురించి మనకి డిస్కషన్ అనేది జరుగుతుంది. నెక్స్ట్ ఈ పార్ట్ 5 అనేది దేని గురించి చెప్తుంది అంటే, మనకి లాంగ్వేజెస్ టు బి యూజ్డ్ ఇన్ పార్లమెంట్, పార్లమెంట్లో ఏ లాంగ్వేజ్ యూజ్ చేయాలన్నది పార్ట్ 5 చెప్తుంది. ఇంకొకటి పార్ట్ 6లో లాంగ్వేజెస్ టు బి యూజ్డ్ ఇన్ లెజిస్లేచర్, లెజిస్లేచర్లో ఏ లాంగ్వేజ్ యూజ్ చేయాలి అన్నది పార్ట్ 6లో చెప్తుంది. పార్లమెంట్లో మనం ఏ లాంగ్వేజ్ యూజ్ చేయాలన్నది పార్ట్ 5 చెప్తుంది. సో ఒక్కసారి పార్ట్ 5 చూద్దాం. ఇక్కడ ఆర్టికల్ 120 ఏం చేస్తుందంటే, బిజినెస్ ఇన్ పార్టికల్ షల్ బీ ట్రాన్సాక్టెడ్ ఇన్ హిందీ ఆర్ ఇన్ ఇంగ్లీష్. పార్లమెంట్లో యూజ్ చేసే లాంగ్వేజ్ ఏముండాలి అంటే ఎయిదర్ హిందీ ఆర్ ఇంగ్లీష్, ఈ రెండు లాంగ్వేజ్ ఉండాలి. అదే మనకి లెజిస్లేషన్ ఆఫ్ ద స్టేట్, స్టేట్ యొక్క లెజిస్లేటివ్లో మనం ఏ లాంగ్వేజ్ యూజ్ చేయాలన్నది ఆర్టికల్ 210 చెప్తుంది. 210 అనే ఆర్టికల్ మనకి లెజిస్లేచర్లో ఏ లాంగ్వేజ్ యూజ్ చేయాలి, ద బిజినెస్ ఇన్ ద లెజిస్లేషన్ ఆఫ్ ద స్టేట్ షల్ బి ట్రాన్సాక్టెడ్ ఇన్ హిందీ ఆర్ ఇన్ ద లాంగ్వేజ్ ఆఫ్ దట్ స్టేట్, ఆ స్టేట్కి సంబంధించిన లాంగ్వేజెస్లో కానీ లోకల్ లాంగ్వేజ్ అదర్వైజ్ ఇన్ ఇంగ్లీష్, ఈ మూడిట్లో ఏదన్నా ఒకటి బిజినెస్ అనేది ట్రాన్సాక్షన్ జరుగుతుంది ఎక్కడ, లెజిస్లేచర్. ఇది ఏ ఆర్టికల్లో చెప్తారంటే ఆర్టికల్ 210లో చెప్తారు.